दुल्हन पथकाने वैकाप प्रभुत्वं रद्दु चेयडं दारुणमनी श्रीशैलं नियोजकवर्ग माजी एम्मेल्ये बुड्डा राजशेखर रेड्डि नंद्याल जिल्ला अध्यक्षुडु गौरव वेंकट रेड्डि एम्मेल्सी फरूक अन्नारु। नंद्याल जिल्लालोनी आत्मकूर पट्टणंलो नंद्याल टर्निंग नुंची तहसीलदार कार्यालयं वरकु भारी र्याली निर्वहिंची एन्टीआर विग्रहानिकि पूलमाल वेसी निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू जगन प्रभुत्वं ముస్లిం మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని టీడీపీ ప్రభుత్వంలో పేద ముస్లిం మహిళలకు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయల వివాహాలకు ఆర్థిక సహాయం అందించారన్నారు। ఈ 50,000ను వైకాప ప్రభుత్వం 100,000 రూపాయలు చేస్తారని అబద్ధపు హామీలు ఇచ్చి జనాలను మోసం చేస్తున్నారన్నారు। ప్రజలన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైకాపకు బుద్ధి చెప్తారని వారన్నారు। ఎక్స్ ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్ట రాజశేఖర్ రెడ్డి సార్ और बकिया लीडर्स तेलुगुदेशम पार्टी कार्यकर्ता सबको मैं दिल की गहराई से शुक्रगुजार हूँ। सबका शुक्रिया अदा करता हूँ। ये आत्मकूर गड्ढा ये बुड्ढा से इस बुड्ढा ने आत्मकूर के गड्ढा को दुल्हन पथकम के नाम से जो गवर्नमेंट नहीं दे रही है उसके खिलाफ हिला दिया है। यह अभी आरंभम शुरुआत यह अंतम नहीं है। अभी देखोगे राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु పాదయాత్రలో ముస్లిం మహిళలకి ఆడపడుచులకి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారు 50,000 రూపాయలు దుల్హన్ పథకం పేరుట పెళ్లి కానుక పేద కుటుంబాలకి ఆదుకోవడం జరిగింది। ఎన్నడూ మైనారిటీలు వెళ్లి చంద్రబాబు గారు మనకు 50,000 రూపాయలు పేద కుటుంబాలకు కావాలని అడగలేదు। అయితే కూడా నారా చంద్రబాబు గారు మైనారిటీస్ లో పేదరికం ఎక్కువగా ఉంది, ఆ పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఆదుకోవాలని 50,000 రూపాయలు ఇస్తే పాదయాత్ర చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి, నేను అవగాహన లేకుండా ముస్లిం మహిళలు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కనిపిస్తే నేను 100,000 రూపాయలు ఇస్తా పేద కుటుంబాలకు అని హామీ ఇచ్చి పెళ్లి కానుకకు మాట తప్పి మడమ తిప్పి నమ్మించి మోసం చేసి చీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మైనారిటీలకు చీట్ చేసి మళ్ళీ డ్రామాలు నాటకాలు కుట్రలు గడప గడప పాయ